తెలంగాణ రాష్ట్ర సమితి కోదాడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పార్ల సీతయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న 8 మంది కౌన్సిలర్లు సింగిల్ విండో చైర్మన్ తో సహా తన సహచరులతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన హామీలు తీర్చలేదని, కోదాడ హుజీనగర్ ప్రాంతాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. మారుతున్న సమీకరణాల బట్టి శాసనసభ ఎన్నికల కోసం అని చెప్పేసి అయితే నామినేషన్ ఇస్తున్న తరుణంలోని టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి సీతయ్య గారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు సుమారుగా 8 మంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్లో చేరడం జరిగింది. మనతో పాటు సీతయ్య గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు ఫ్లోర్ లీడర్ ఉన్నారు మీరు టీఆర్ఎస్లో, సో మీరు కాంగ్రెస్ తీర్థం ఎందుకు పుచ్చుకున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది, ఆ అన్ని వాగ్దానాలు అమలు అవుతాయని, ఈ పేద ప్రజలకు అట్టడుగు ప్రజలకు న్యాయం జరుగుద్దని ఎంతో ఆశతోటి మేము టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ మొత్తం ఆశపడ్డాం. కానీ ఈరోజు చూస్తే ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు జరగకపోవడం వల్ల ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు. ప్రజల దగ్గరికి వెళితే డబల్ బెడ్రూమ్స్ వేయని అడుగుతారు, పేదలకు ఇల్లు అని అడుగుతారు, 2 ఎకరాల భూమి అని ఎగురుతారు, మంచినీళ్ళు అయ్యని అడుగుతారు అనే భయం ఈరోజు ప్రజల్లో ఉంది. మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ వేదిక అని మేము గమనించి టీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరాము. కాంగ్రెస్ మీ స్థానం ఏది, ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీలో స్థానం కోసం కాదు, ముఖ్యంగా కోదాడు కానీ హుజూర్నగర్ కానీ టీసీపీ అధ్యక్షుడు హోదాలో, అంటే ముఖ్యమంత్రి రేసులో ఉన్న హోదాలో ఇక్కడ ఈ ప్రాంతం ఉంది. వారిని మనం గెలిపించుకుంటే ముఖ్యమంత్రుల్ని మన ప్రాంతంలో చూసే అదృష్టం కలిగి మొత్తం అభివృద్ధి చెంది అనేక సమస్యలు కూడా మౌలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశ ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పద్మావతి గారు కానీ అన్నమాట తప్పని చాలా గొప్ప వ్యక్తులు, సిన్సియర్స్, ఎక్కడ అవినీతి ఆరోపణలు లేని గొప్ప మనుషులు. వారి నాయకత్వంలో పనిచేసే నమ్మకంతో వచ్చి మేము పనిచేస్తున్నాం. మీతో పాటు ఎంతమంది జాయిన్ అయ్యారు? నాతో పాటు 8 మంది మున్సిపల్ కౌన్సిలర్స్,
ఒక సింగిల్ విండో చైర్మన్ మరియు టౌన్లో ఒక 1000 మంది కార్యకర్తలతో ప్రస్తుతానికి జాయిన్ అయ్యాను. ఇంకా చేరికలు ఉన్నాయి. మహాకూటమిని ఏ విధంగా గెలిపోతున్నారు? ఈరోజు మహాకూటమి చాలా గొప్ప పరిణామం ఈ రాష్ట్రంలో. కారణం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక శక్తివంతమైన పార్టీ, దానికి తోడు ఈ ప్రాంతంలో ఓటు బ్యాంక్ ఉండి క్రమశిక్షణ మారుపేరు ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ. ఇక మిగతా మూడో పార్టీకి వస్తే కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ ఇక్కడ ఆధారమైన చాలా బ్రహ్మాండమైన నమ్మకస్తులు, పార్టీ సిద్ధాంతాల కోసం ప్రాణాలిచ్చే వ్యక్తులు ఉన్నారు. కాకుండా ఈరోజు జనసమితి కోదండరాము గారు వారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిందని చెప్పి నమ్మి విద్యార్థులు యువకులు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే ఇక మహాకూటమి మహాకూటమి అవుతుందని చెప్పి విశ్వాసం మాలో ఉంది. పెద్దలు, మాజీ సర్పంచ్ పారా సీతయ్య గారి నాయకత్వంలో మా మిత్ర బృందం అంతా కూడా ఓ 10 మంది కౌన్సిలర్సు వారి నాయకత్వంలో, పెద్దలు ఉత్తమ్ పద్మావతి నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. దీని అంతటికీ ఒకటే కారణం, ఒక కేసీఆర్ 100 అబద్ధాలు మనం అందరం చూసాం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, పేద ప్రజలు 1000 కళ్ళతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అందరికీ న్యాయం జరుగుద్ది అనుకున్నారు. కానీ గిరిజనులైన మాకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్. మాకు మా మిత్రమైనటువంటి కులంలో ఉన్నటువంటి గోండులకు గొడవ పెట్టి మమ్మల్ని అణచివేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మీరు చూశారు ఇక్కడ రవీందర్ నాయక్, రాముల నాయక్ ఇలాంటి, రమేష్ రాథోడ్ లాంటి ఎంతోమంది గిరిజనులను మోసం చేసి పార్టీలో నుంచి బయటికి వెళ్ళగొట్టి చొక్కా పట్టుకొని ఒక రౌడీలతో కొట్టించినటువంటి చరిత్ర ఈనాడు ఈ టీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఒకటే చెప్తున్నాం, ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఈ హుజూర్నగర్ కోదాడు ట్విన్ సిటీస్ లాగా, సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా తయారవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వారి నాయకత్వంలో పనిచేసి భారీ మెజార్టీతో రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి వారిద్దరిని ఈ రాష్ట్రంలో కనీ విరిగని మెజార్టీతో పంపిస్తామని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోదాడ ఉత్తమ పద్మావతి ఆధ్వర్యంలో నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ప్రముఖులు అన్న మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి మాజీ సర్పంచి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఫోర్ లీడర్ పారసీతన్న గారు పార్టీలోకి ఆహ్వానించబడ్డారు. మరి ఎమ్మెల్యే గారు సాధారణంగా కండవగప్పి వారి తరఫున ఉన్న కౌన్సిలర్లకి, సింగిల్ విండో చైర్మన్కి, మరి వీళ్ళందరికీ ఆహ్వానం పలికారు. మరి ఈ సందర్భంగా వారికి అభినందన తెలియజేయడానికి మరి అన్న మాజీ ఉప సర్పంచి వంటిపూలి వెంకటేష్ గారు, మరి మేము 18వ వార్డు కౌన్సిలర్ కుడువ లక్ష్మీనారాయణ గారు వచ్చి అన్నకి వెల్కమ్ చెప్పి వారికి మేము సపోర్ట్గా ఉంటామని మా మద్దతు తెలియజేయడానికి వచ్చినాము. మరి ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే ఎస్సీలు ఏబిసిడి వర్గీకరణ పార్లమెంటు ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్తానని చెప్పి మోసం చేసిండు, మరి ఆ విధంగా అలాంటి మోసం చేసిన ఒక్క ఎస్సీ మినిస్టర్ కనుక క్యాబినెట్లో, మాజీ క్యాబినెట్లో ఒక మినిస్టర్ లేడు. మరి ఆయనకి ఎస్సీ మాదుగులంతా కనుక క్యాబినెట్లో లేనందుకు మరి వాళ్ళ ఎస్సీ ఈ నియోజకవర్గంలో 48,000 ఓట్లు ఉన్నాయి. మరి వాళ్ళు మాదిగులంతా కలిసి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టి రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క మాదిగా ఈ విషయాన్ని గ్రహించి కేసీఆర్ని గారిని మళ్ళీ పామ్ హౌస్లో కూర్చోబెట్టే విధంగా కంకణపత్రులు కావాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ మోసపూర్వకంగా ఉన్నాయి కాబట్టి మేము మొత్తం టీఆర్ఎస్ 4G సంబంధించిన సీతయ్య గారు ఎట్టకేలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కెమెరామ్యాన్ చారితో మోహన్, న్యూస్ టెన్ కోదాడ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.